ಅದ್ಗು ಪದ 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 ఈ పిచ్చి దాని దగ్గర కూడా కుక్క లేదంటే అది ఇక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటుంది. వెళ్ళు 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 ఇక్కడ ఎక్కడ బ్లాకి, నువ్వు నన్ను బావా అంటావు, ఇదే లాస్ట్ టైం రా. ఇప్పుడు నేను ఆ బ్రిటిష్ గారి పార్టీ చూడు, అక్కడ చూడు, కేజ్ రెడ్డి గారు వస్తున్నా. మీ మ్యాటర్ ఫినిష్. ఎవడురా నువ్వు? నువ్వు మనిషివా పశువా? రే డాన్స్ నేస్తే డబ్బులే లేదు, విజల్లే, ఇలా స్టేజ్ ఎక్కకూడదు. ఎలా రే పాట అయినా శ్రీదేవి, నువ్వు మూడకరా మూడకరా ఇదంతా పక్కన. మిడిగుడ్లు వేసుకున్నా సూపేంట్రా? అరే శ్రీదేవి డేట్ లేవో, అసలు బొంబాయిని తీసుకొచ్చును, నువ్వు కిరీటం తెప్పించుకోరండి, తగిలించగలను. ఎలా చిన్న పిల్ల బొచ్చు కుక్క పిల్ల ఏమైనా కనపడింది? నా పిల్లం కనపడక నేను చుట్టూ మొదలు కుక్క అంటే పోతులకి. రే సుబ్బు, మీ అమ్మని తీసుకెళ్ళరా. దాక పోదామా? నేనే సుబ్రహ్మణ్యం అక్క. అంటే లవ్ స్టోరీనా? లవ్ స్టోరీ లకి సినిమాల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందేమో గానీ రియల్ లైఫ్ లో చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు వీడు నా చేతుల్లో చావబోతున్నాడు కాబట్టి. వదలరా. ఇప్పుడు అవసరమా? ఒక్కసారి ఆలోచించనా ఎమ్మెల్యే. ఓకేరా, క్షమించేస్తున్నాను, నువ్వు చేసినవన్నీ మర్చిపోతాను, ఈ పిల్లని వదిలే. దీనికైనా లైఫ్ చాలా ఇంపార్టెంట్ రా, గుర్తుపెట్టుకో. బయలుదేరు. నువ్వు చెప్పింది కరెక్టే బాస్, లైఫ్ చాలా ఇంపార్టెంట్. నేను చిన్నప్పటి నుంచి కూడా లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి నా లైఫ్ కాబట్టి. నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళిన ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోతా బాస్, అది మాత్రం గ్యారంటీ. నువ్వు మానసికంగా దానికి ఫిక్స్ అయి ఉండు. ఇంకా నా వల్ల కాదురా, వీడి ఇంకొక సెకండ్ బతికినా నా ఈగో ఒప్పుకోదు. నేను ఎమ్మెల్యే అవ్వాలంటే అది నా పిల్ల మావాలరా, వెళ్ళి వెతకండి. కుక్క కావాలి, నేను ఒప్పుకోను, నాకు కుక్క కావాలి, కుక్క కావాలి. ఇక్కడ ఏం చేస్తున్నారా? నీకేమలే కేసా, పిచ్చిది మీ అమ్మ దొరికింది, మాకు బొచ్చు కుక్క దొరకదు. అదే అన్న, అమ్మ కుక్క గురించి వెతుకుతుంది కదా, చెప్పాను కదా. విసిగించకుండా కారెక్కండ్రా. వారికి డౌట్ వచ్చేలా ఉంది, పదరా. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది 75 కోట్ల విలువ. అక్కడికి ఏదో 75 కోట్లు నువ్వు మూటలు మోసే సంపాదించడం మాట్లాడతావంటారా? చెప్పేస్తా కేశవా. నీ షేరింగ్ 20% పెంచుతా. మొన్న 20, నిన్న 20, ఈ రోజు 20, మొత్తం 60. ఓకేనా? ఒరే కేశవా, లేంట్రా, మాస్కి పిలిచాలి పద. అట్లంత కంపు కంపు చేసింది ఇది. నువ్వేంటి ఇక్కడ? కోటప్ప కొండకు ప్రోగ్రామ్ కెళ్తే తెలుతూ మీది మీకు ఇచ్చేద్దామని ఆగం. ఏంటది? ఏటా అరే సోప్రబాబు, యానిమల్ ఆర్టిస్ట్ తీసుకురా. మేమే పొట్ట చేతి పట్టుకొని తిరుగుతుంటా, మళ్ళీ దీనికి పెడిగ్రీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? అందుకే హ్యాపీగా పెళ్లి చేసుకుని హనీమూన్ ఏం చేయాల్సిందే? నీ వల్ల ఇలా హైవే మీద తిరగాల్సి వస్తుంది కదా. నీ సెన్సార్ సౌకర్యం కోసం నేను బూతులు తెట్టుకుంటూ లేస్తున్నా, ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనపడితే నేను ఏం చేస్తాను నాకే తెలియదు. వెళ్ళిపో వెళ్ళిపో అంతే. వెళ్ళిందా లేదా? వెళ్ళిపోయింది. కూల్ ఎందుకు అతను కుక్కలంటే అంత చిరాకు? నీకు దండం పెడతానరా, అసలు ఇది క్లైమాక్స్. ఇప్పుడు నువ్వు అడిగా అనుకో, రేపు తెల్లారి వరకు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అవసరం మనకి రావే. ఏంటే నువ్వు పెద్ద అందగత్తేవన్నీ ఫీలింగా? నువ్వు రాఘవ రెడ్డి మనవరాలివి, ఆ ముసలోడి పేరు చెప్తే ఈ పిచ్చి జనం ఓట్లేస్తారు, కాబట్టి నువ్వు ప్రాణాలతో ఉన్నా. కేశవరెడ్డి, నువ్వేదో మర్యాదస్తుడవని నా కూతురు ఇవ్వాలనుకుంటే ఇంత నీచంగా బిహేవ్ చేస్తావా? ఎమ్మెల్యే మామగారి హోదా అనుభవించడానికి నాకు నీ కూతురిని ఇవ్వాలనుకున్నావే, కాని మర్యాదస్తున్నాను ఇవ్వాలనుకున్నావా? వెళ్ళి రెడీ అవ్వండి, వండి.
ఆ కేశవ రెడ్డి అమ్మ దగ్గర లేదు, ఈ అమ్మాయి దగ్గర లేదు, అంటే ఖచ్చితంగా కుక్క ఆడి దగ్గర ఉంటుంది. ఒక్కసారి అది ఫోన్ చేసి చెప్తా. ఫోన్ చేయి పద పద బయట పద. ఫోన్ చేయి ఫోన్ చేయి. హలో ఓకే ఓకే ఫోన్ చేయి. హలో ఒరే నా కుక్క ఎక్కడ రా. ఈడొకడు నా ప్రాణానికి. అరే కుక్క కుక్క అని చంపుతున్నావు, ఏముందిరా దాంట్లో? అదంతా నీకు అనవసరం. నా మొలతాల్లో తాయెత్తో నా బెల్ట్ లో డైమండ్ దాచి పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు వాడికి విషయం చెప్పు, ఇంకో తప్పు చేస్తున్నావు. నేను మాట్లాడతాను, ఉంటే నీకు దండం పెడతాను. నేను మాట్లాడతా. ఇదిగో బాసు, నేను గిరిని మాట్లాడుతున్నా. కుక్క నీ దగ్గర ఉందా? వాడితో పాటు నీ కూడా అంటుకుందా కుక్క పిచ్చి? కుక్క కుక్క నీ చుట్టూ తిరగడానికి మా బ్రిటిష్ గారు ఏమైనా పిచ్చి కుక్క అనుకున్నావా? అది మామూలు కుక్క కాదు భయ్యా, డైమండ్ డాగ్. డైమండ్ డాగ్ ఏంట్రా? విను, ఎందుకంటే దాని మెడలో 75 కోట్ల విలువ చేస్తే డైమండ్ ఉంది. పనిలో పని వెళ్ళి ఆ కేశవరెడ్డి కూర్చు చెప్పి దరిద్రం వదిలిపోతే. నువ్వు ఆగాగు, మాకు తెలుసు కానీ ఈ గిరిగాడు ఏం పిచ్చివాడు వాడుతున్నాడు. బాణం వేసి చూద్దాం. అరే ఫోన్ అడిగిరా. ఇదిగో నీతో మాట్లాడతాడంట, షేర్ అడుగుతాడేమో. నా పర్సంటేజ్ ముట్టుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. మాట్లాడు. ఏంట్రా నీకు కూడా షేర్ కావాలా? నీ షేర్ నాకేం అవసరం లేదురా. నీకు నీ డైమండ్ కావాలంటే నాకు నా గర్ల్ ఫ్రెండ్ కావాలి. అమ్మాయిని తీసుకురామంటున్నా. మాట్లాడతే. ఇదిగో బాసు, అమ్మాయినే కాదు వాళ్ళ అమ్మమ్మని కూడా తీసుకొస్తాం. ముందు నీ దగ్గర కుక్క ఉందని గ్యారంటీ ఏంటి? ఒకసారి మాట్లాడచ్చు. అరే ఎరేనా బీప్ గా కుక్క ఎలా మాట్లాడుద్దురా? పాయింటే, మురిగించు. అరే కుక్క మురుగు. అదేంటి కుక్క బావుబావ్ అనకుండా బావా బావా అంటుంది? నువ్వు నీ ఏదో డౌట్లు. అది కరెక్ట్ గానే మురిగింది, నువ్వే కరెక్ట్ గా. ఓకే ఓకే, గంట తర్వాత ఫోన్ చేస్తాం. మేము మీకు అమ్మాయిని అప్పచెప్తాం, మీరు మాకు కుక్కను అప్పచెప్తున్నారు. డీల్ ఓకేనా? ఆ డీల్ రా. డీల్ సెట్ చేయాల్సింది నేను కదరా. అబ్బాబో, ఇగో పొడుచుకొచ్చింది. డీల్ ఎవరు సెట్ చేస్తే ముందు ఇక్కడ నుంచి అమ్మాయిని ఎలా తీసుకెళ్ళాలో ఆలోచించు బేబీ. వెళ్దాం, తీసుకొచ్చిండ్రా. అదే ఆ కుక్కని. అదేమన్నా మనిషా బాసో? తిడితే పడుకోడానికే జంతువు. దాని ఈగో హట్ అయింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అరే ఇప్పుడు అదే నా ఫ్యూచర్ రా. వెళ్ళి ఎత్తకండి రా, ఇక్కడ ఎక్కడ ఉంటుంది? దాని మెడలు ఎంత ఉన్నాయి? 75,000 కాదరా, గుట్లే కోట్లు. ఎత్తకండి. అమ్మాయి రూమ్ ఆల్ది బెస్ట్. బ్రిటిష్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ అమ్మాయిని తీసుకురావడం మాత్రం గ్యారంటీ. కాకపోతే 60% ఉన్న వాట 80% అవ్వాలి. ఆలోచించుకో. మిగిలిన 20% మాత్రం నాకెందుకురా, అది కూడా నువ్వే తీసుకో. అలిగాడే, నేను మరీ అంత దుర్మార్గులా కనపడుతున్నా? ఆ 20% నీకే. తుమ్మలకుంట్లో గంగ జాతర చేసుకో. చేసుకో. Yes, let's go. Pull like the body. సుబ్రహ్మణ్యం రాడు, వాడి మీద హోల్సేల్ హక్కులు మాకే. వాడు దొరకనే పట్టుకెళ్ళిపోతాం. వాయ్, ఈ పుచ్చి పొరకు అర్థమైందో లేదో. సారీ రా, అమ్మాయి రూమ్ ఇది కాదంట, పైన ఉందంటరా. ఈసారి ఆ పిచ్చిది కలపండి చెప్తా. అన్న, మనిషి కరిస్తే ఏమన్నా అవుతా? ఏం అవ్వలేరా? కలవటేనా? ఎవరు చూడక ముందే వెళ్ళిపోదాం పదండి. అమ్మా, ఈ అమ్మాయికి లేచి పడవలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంకా దేంట్లో ఉండదన్న. మాతల్లే రా, వెళ్ళిపోదాం. అమ్మో, నేను తప్పు చేశానమ్మా. ఈ హోదాల కంటే నువ్వు హ్యాపీగా ఉంటావు మాకు కావాలి. మా గురించి నువ్వేం భయపడకు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నా సుబ్రహ్మణ్యాన్ని ఇస్తేనే నువ్వు ఒక్క నుంచి కదులుతావు. నీకు సుబ్రహ్మణ్యం కావాలా? అవును. జస్ట్ వెయిట్. ఏది పాపిని చూపించు. ఏంట్రా నువ్వు చేసిన పని? రేణుగుంటలో దీన్ని పాపి ట్రీట్మెంట్ అంటారు. పిచ్చి పాప 5 నిమిషాల వరకు లేవదో. కమాన్ ఫాలో మీ. ఫాలో ఫాలో. రండి రండి రండి. కేశవరెడ్డి అంటే ఏమనుకున్నావమ్మా? మండే సూర్యుడు, పొంగే పాలు, వంగే వృక్షం. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏం లేదన్నా, అమ్మాయికి నీ గొప్పతనం గురించి గొప్పగా చెప్తున్నానన్నా. రే, ఏం చేసి నీ రుణం తీర్చుకోగలనరా బ్రిటిష్? థ్యాంక్స్ రా. కొంచెం లేట్ అయినా పర్లేదు, బాగా పొగుడు. ఓకేనా? ఇక్కడ ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటా. అలాగే అన్న. ఓకే. అన్నా, ఫస్ట్ టైం కదా నువ్వు వాడతావు. ఏంట్రా బుర్రా, ఏ నీ సిగ్గు గబ్బేలు ఎత్తుకెళ్ళా. సార్ సార్, రండి సార్, రా. ఓకే ఓకే, పద పద. ఇది కుక్కను పిలుస్తాందో నన్ను పిలుస్తాందో తెలుస్తలేదమ్మే. ఆ ఏందే
ఆ బ్రిటిష్ గారు అమ్మాయిని తీసుకెళ్తున్నాడు రా. పిచ్చిదానా, ఇంపార్టెంట్ పనిలో ఉన్న కనపడట్లా ఇసుకించి మాకు పక్కవి ఆడుకోపా. దెబ్బను బట్టి అర్థమైంది కా, నువ్వు మళ్ళీ బ్యాక్ అనే మమ్మీ రిటర్న్స్ నా. అమ్మా అమ్మా, కరెక్ట్ గా నువ్వు నా పెళ్లి టైంకి మామూలు మనిషి అవడం చాలా ఆనందంగా ఉందమ్మా. అమ్మాయి లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందరా పిచ్చ సన్నాసి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేనా మన చిన్నగడి పెళ్ళో? నేను కడగడు, నేను కడగడు, ఆ కర్రోడి కాళ్ళు నేను కడగడు. ఎవరికి కాళ్ళైతే నరికేద్దాం అనుకున్నానో ఆడి కాళ్ళే కడగాల్సి వచ్చింది నా పొల్యూషన్. ఆగండి బాబు ఆగండి, సాంప్రదాయం ప్రకారం బావ కాళ్ళు కడగాల్సిందే. నీళ్లు తీసుకోని అనుకూలంగా కాలు పెట్టాను, కడుక్కో. నీళ్లు కదరా, యాసిడ్ వేయలేదు కాలు పైన. ఈ కాళ్ళు పడుకోను. పదివేలు కొట్టవచ్చు కదా, మా డ్యాన్స్ గ్రూప్ తో ప్రోగ్రామ్ పెట్టించి పెళ్లి ఇంకా ధూమ్ధామ్గా చెప్పిస్తా. ఆ డైమండ్ నాకు చిక్కుంటే నీతో ఏం కర్మ, షకీరాని పిలిపించి షేక్ ఆడించావని ఛాన్స్ మిస్ అయింది. ఇంతకీ ఆ డైమండ్ ఎప్పుడు కొట్టేశావు? అది నేను కొట్టేలేదుగా. మరి ఆ కేశవ రెడ్డి గారితో ఫైట్ అయ్యాక నేను వైజాగ్ బస్ ఎక్కుతుంటే అప్పుడు అక్కడ కదరా గుట్లే ఇక్కడ. ఇందాక నువ్వు కుక్కను వెతకడం చూశాను, దాని బెల్ట్ కొట్టేసింది నేనే. కొట్టేసినోడు వెళ్ళిపోకుండా మళ్ళీ ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావా? అందులో ఈ గాజు ముక్క ఏదో ఉంది. ఈ ప్రపంచంలో ఇనుము తప్ప నాకేది ఇంపార్టెంట్ కాదు. థాంక్స్ బాస్.